తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రుడికి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కనకయ్య మాట్లాడుతూ గ్రామాల్లోని గొల్ల కుర్మలు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలన్నారు. చందుర్తి మండల్ జోగపూర్ గ్రామంలో కుర్మల చాలా అందరూ కుల బాంధవులు రాజకీయ వివిధ హోదాల ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లాలో జోగపూర్ గ్రామం అవి లోపలికి బయటకు రాకుండా మనందరం వీరందరూ ఒకటే పైన ఉన్నారు జాతి బిడ్డలని చెప్పడం కాదు అందరం ఒకటే తాటి పైన ఉన్నారని చెప్పి చెప్పే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్యక్రమం పాల్గొన్న పాత్రికేయులందరికీ మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల్ జోగపూర్లో ప్రతి కులాన్ని మనం కలుపుకొని పోయి తోడుగా పోయి మనం కార్యక్రమాలు చేసుకోవాలని రానున్న కాలంలో ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి అక్కడ కూడా విగ్రహాన్ని పెట్టుకోవడానికి మీరందరూ సహాయపడగలరని ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారం. కుల బాంధవులకు నమస్కారం. ఈరోజు జోగపూర్ గ్రామంలో దొడ్డి విగ్రహ కొమరయ్య విగ్రహానికి భూమి పూజకు వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇస్తారు దీనికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు సర్పంచ్కి ఎంపీటీస్కి జెడ్పీటీసీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.